పగ్గున చట్రం. ఏ మనం దీంతోటి పువ్వుని తయారు చేద్దాం. ఏం తయారు చేద్దాము? ఒక ఫ్లవర్ చేద్దాం. దీంతోటి నేను ఒక్కొక్క కలర్ చెప్తూ ఉంటాను, మీరు ఆ కలర్కి సంబంధించింది ఎక్కడుందో తీసి మీ దగ్గర ఉన్నవి ఇవ్వాలన్నమాట నాకు. అర్థమైనా? ఫస్ట్ రెడ్ ఆర్ఈడి రెడ్. రెడ్ అంటే ఏ కలర్? పేరు ప్రాంగ్ కలర్ ఇలా ఇవ్వండి. రెడ్. వెరీ గుడ్. రెడ్. ఏ కలర్ ఇది? రెడ్. అందరూ చెప్పండి రెడ్. ఏ కలర్ ఇది? రెడ్. రెడ్. ఏంటిది? నెక్స్ట్ వైలెట్. వైలెట్. వైలెట్ అంటే ఏ కలరు? ఊదా రంగు. ఎవరి దగ్గర ఉంది చూడండి? ఇది ఇగో ఇది ఊదా రంగు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎల్లో. ఎల్లో. ఎల్లో అంటే ఏ కలరు? పసుపు. పసుపు. ఎల్లో అంటే పసుపు. పసుపు రంగు. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లూ. బ్లూ. బ్లూ అంటే ఏ కలరు? నీలం. నీలం రంగు ఎవరి దగ్గర ఉంది చూడండి? బ్లూ అంటే నీలము. బ్లూ అంటే నీలము. నెక్స్ట్ బ్లాక్. బ్లాక్. బ్లాక్ అంటే ఏ కలరు? నలుపు. బ్లాక్ కలర్ లేవు. బ్లాక్ అంటే బ్లాక్ కలర్. నెక్స్ట్ పింక్. పింక్ అంటే ఏ కలర్? గులాబీ రంగు. పింక్. కరెక్ట్ గా నేను అడిగిన కలరే మీరు ఇవ్వాలన్నమాట. అర్థమైనా? పింక్ అంటే గులాబీ రంగు. నెక్స్ట్ గ్రీన్. గ్రీన్ అంటే ఏ కలర్? ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు. గ్రీన్ అంటే ఆకుపచ్చ. ఆకుపచ్చ. గ్రీన్ అంటే ఆకుపచ్చ. పచ్చ. నెక్స్ట్ చెప్పండి, గ్రీన్ స్పెల్లింగ్ చెప్పండి. జీఆర్ఈఎన్ గ్రీన్. గ్రీన్ అంటే ఆకుపచ్చ. నెక్స్ట్ ఆరెంజ్. 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 ఆరెంజ్ అంటే ఏ కలర్? నారింజ రంగు. గులాబీ రంగు, నారింజ రంగు ఈ కలర్ లో మనకి ఉంటాయి అన్నమాట. ఇది ఆరెంజ్ కలర్ అంటే నారింజ. చూసారా ఫ్లవర్ తయారైందా? ఇదంతా కూడా దీని యొక్క పెటల్స్ ఏంటి, పువ్వు అనమాట. ఇది కలర్ ఫ్లవర్ ఏంటి. ఒక్కొక్కసారి మళ్ళీ అన్ని కలర్స్ చెప్తాను, చెప్పండి. ఆర్ ఇది రెడ్. ఎరుపు రంగు. ఎరుపు రంగు. దగ్గరగా ఉన్నా సరే ఇది నారింజ పండు రంగు, ఇదేమో డార్క్ రెడ్. అర్థమైనా? ఓకే.